ఎటు పోతావు? ఐస్ క్రీమ్. బయట వర్షం వస్తుందా? వెదర్ కూల్గా ఉంటే నీకు ఐస్ క్రీమ్ కావాలా? ఎవరైనా వేడివేడిగా తింటారు కానీ నీకు చల్ల చల్లగా కావాలా ఐస్ క్రీమ్? మాటలు రావా రావా? నిన్ననేగా తిన్నావు. ఏం కావాలా? నిన్ననేగా తిన్నావు. మరి అంత గారాబం పనికిరాదు స్వాతి అమ్మ. చూడు పోండి, నువ్వు మీ అమ్మ ఇద్దరు పోండి. నేను రావట్లే, నేను రాను, పో. కూల్ వెదర్లో వీళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంట. ఎవరైనా వేడివేడిగా తింటారు కానీ వీళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంట, ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరికి. అన్నిటికీ రివర్స్ వీళ్ళిద్దరు ఎట్లా తగులుకున్నారో నాకేం అర్థం కావట్లేదు. మరి చూస్తామే గుడ్ల గుబ్బా. నువ్వు ఇప్పుడు ఐస్ క్రీమ్ అస్సలు తినవు కదా? నేను తినా? అస్సలు తినవు. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో పెట్టావు కదా నిన్న, నిన్న కూడా వెదర్ చాలా కూల్గా ఉంది, అప్పుడు వర్షం పడుతుంది, అప్పుడు ఎలా తిన్నావు? సడన్గా వెళ్ళిపోయినావు. అది సడన్గా వెళ్ళినావు, అప్పుడు ఎందుకు తిన్నావు? మరి అది నిన్న, ఈరోజు కాదు. ఈరోజు కూడా ఈరోజు తినవు కదా నువ్వు అస్సలు? తింటా. ఏహే తినవు నువ్వు. మేము రివర్స్, నువ్వు ఏమంటారు, నువ్వు స్ట్రైట్. నేను తింటా. నువ్వు తిన్నావు? తింటా. తల్లి బిడ్డలం ఇద్దరం మేము రివర్స్. పో, నేను రావట్లే, పో. నువ్వే పో, పోండి. మరి నేను రావట్లే, పో. బండి తోలేదు ఎవరు? నువ్వే వేసుకపో. నేను డ్రైవ్ చేస్తే జనాలు అక్కడే రేసుకొని చచ్చిపోతారు. ఏం కాదు, అందరు నిన్నే చూస్తారు. సో మేము చెర్రీస్ ఐస్ మ్యాజిక్ వెళ్ళాము. వెదర్ కూల్గా ఉంది, ఏమైనా తిందామని వెళ్ళాము అక్కడికి. సో నాకైతే ఐస్ మ్యాజిక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ దానికి తగ్గట్టు మ్యూజిక్ పెట్టారు వాళ్ళు. ఆ మ్యూజిక్కే తినని వాళ్ళు కూడా తినేస్తారు అక్కడ. సో నేను ఏమైనా ఆర్డర్ చేసుకుందామని చూస్తుంటే నాకు అందులో ఏం అర్థం అవ్వట్లేదు. ప్రపంచంలో నాకు తెలియని చాలా అంటే చాలా. చెప్పాను కదా ఇందాక దాకా ఐస్ క్రీమ్ అనేసి అవగొట్టింది. తీసుకునేసరికి ఆ కప్పు మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇంకో కప్పు కోసం వెయిటింగ్. ఐస్ క్రీమ్ డ్రింక్ డ్రింక్ ఐస్ క్రీమ్. నువ్వేం ఆర్డర్ చేసావు? ఎగ్ మంచూరియా. తినేది అయి తిను, తినేహాలింటే నేను తినేస్తా మొత్తం. నేను తినేలా? ఎట్లా పాడిపోతావు? నాకు వద్దులే తిను. చిన్నపిల్లలేదు అది. ఏం తింటున్నావు? ఎక్కడికి వచ్చావు? ఇక్కడ బేకరీగా. ఐస్ మ్యాజిక్ కదా. ఏమైంది మీ అమ్మ డల్లుగుంది? తినిపి కొంచెం, తినిపి అంట. కొంచెం నాకి రా మీ అమ్మకి, కొంచెం నాకి. అరే మీ అమ్మకి రా అంటే నువ్వే నాకెత్తావు. అబ్బో ప్రపంచంలో మనకి తెలియని చాలా ఉన్నాయి.
అవునా? నీకు అప్పుడే చూసేసినావు మొత్తం. ఐస్ క్రీమ్ ఇచ్చిన తర్వాత తన ఆనందానికి హద్దులే వేరనమాట. మొత్తం తినేసిన తర్వాత లాస్ట్కి వాళ్ళ మమ్మీకి పెడుతుంది, కింద కరిగిపోయి ఉంటుంది కదా, సో అదేమో వాళ్ళ మమ్మీకి పెడుతుంది అనమాట. సో ఇప్పుడు దాకా 2 కప్పులు ఐస్ క్రీమ్ అయిపోయింది. సో ఇది వచ్చేసి 3rd 1 అనమాట, చాక్లెట్. అంటే ఆమెకు ఎట్లుండాలంటే ఏది కనబడితే అది కావాలి. ఆమె పూర్తిగా తిన్నా తినకపోయినా ఆమెకు అది కావాలనిపిస్తే ఇక కొనియాల్సిందే, లేకుంటే ఇక మామూలు చికాకు చేయదు. యాక్చువల్గా ఇది వచ్చేసి అక్కడ వ్యూ అనమాట, అది బేకరీలో చెర్రీస్ బేకరీ అనమాట. అది అక్కడే వాయిస్తో మాట్లాడుకున్నాం కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తున్నాయి, మెలోడీ సాంగ్స్ అవన్నీ. మళ్ళీ కాపీరైట్స్ పడుతుందేమో అనేసి ఇంటికి వచ్చాక మేము వాయిస్ వారు ఇవ్వాల్సి వస్తుంది. తను నాకడం టిష్యూ పేపర్తో తుడుచుకోవడం ఒక్కటే, అదే జరిగింది రోజంతా అక్కడ. మంచూరియా టేస్ట్ ఎలా ఉంది డాడీ, తిన్నావా? బాగుందా? యావరేజ్. మేము కూడా ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఐస్ క్రీమ్ తిందామని వచ్చేసి తను మంచూరియా ఆర్డర్ చేసుకున్నది, అందుకే కొంచెం టేస్ట్ బాగాలేదంటుంది ఆమె. మరి అంటే ఒకదానికోసం వచ్చి ఇంకోటి తింటే అలాగే అనిపిస్తుందేమో నాకు తెలిసి. నాకైతే టేస్ట్ బాగానే ఉంది, నేను కూడా తిన్నాను, ఇద్దరం కలిసి తిన్నాం నాకు. తర్వాత తను కూడా ఇంకో ఐస్ క్రీమ్ తెప్పించుకుంది, ఆ తినడం అయిపోయిన తర్వాత. సో ఇద్దరం కలిసి తినేసాం. అండ్ ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఐస్ క్రీమ్ తినిపించుకున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళాక అందరు మమ్మల్ని చూస్తున్నారు. చూడడం అంటే పాప ఫుల్ అల్లరి చేస్తుంది, ఓ ఘోరంగా అరుస్తుంది. అక్కడైతే ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా కంట్రోల్ అవ్వట్లే. అంటే తను అంతే ఒకసారి హ్యాపీ మూమెంట్ ఫీల్ అయిందంటే ఇక అంతే, ఒకటే అరుపులు ఆమె నోటి నుంచి. ఇక తినేసినాం మొత్తం, అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి బేకరీ పాయింట్ అన్నమాట.